నటుడు, అన్ని మాధ్యమాల్లోనూ ఒక నటుడుగా గుర్తింపు పొందిన గురువు జిత్ మోహన్ మిత్రా గారు వేదికకు వచ్చారు. శాలువుతోటి, దండతోటి, అలాగే చక్కటి స్వర్ణ కంకణ బహూకరణ జరగబోతోంది. ఇప్పుడు కీర్తిలాల్ జ్యువెలర్స్ వారు, వారి ప్రతినిధి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు అలీ గారికి గజమాలతోటి సత్కారం. విశేషంగా అభిమానులందరి సమక్షంలో రాష్ట్రాధినేత ఆదరణీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారి సువర్ణహస్తాలతోటి ఈ అద్భుత కార్యక్రమం జరుగుతూ ఉండటం యావత్ సినీ లోకానికి ఆనందదాయకమైనటువంటి విశేషం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక చక్కటి సత్కారంగా భావన చేస్తూ ఈ ప్రత్యేకత బిజీగా ఉన్నా కూడా జీవిత మహోత్సవానికి గుర్తుగా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతోటి అలీ దంపతులకు జరుగుతున్న ఆత్మీయ సత్కారం ఇది. గజమాలతోటి అలాగే ఒక చక్కటి జ్ఞాపికను వారికి బహుకరించబోతూ ఉన్నారు. ముందుగా శాలువులతోటి సత్కారం గావిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో మనమంతా కూడా లేచి నిలబడి ఒక కళాకారుడికి అద్భుతమైనటువంటి గౌరవ సత్కారం జరుగుతున్న వేళ మన కరతాళధులు దండిగా అందజేద్దాం. శాలువుతోటి సత్కరిస్తూ ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కీర్తిలాల్ జ్యువెలర్స్ వారు స్వర్ణ కంకణాన్ని అందజేశారు. వారి ప్రతినిధి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెబుతూ ఒక జ్ఞాపిక, అద్భుతమైనటువంటి జ్ఞాపిక. సంగమం ఫౌండేషన్, సంగమం అకాడమీ ఏది చేసినా కూడా అది ఘనంగా ఉంటుందన్న దానికి మరొక నిదర్శనంగా ముఖ్యమంత్రి వర్యులు ఆ జ్ఞాపికను మన అలీ గారికి బహుకరిస్తున్నటువంటి సందర్భం. గట్టిగా ఉండాలి మీ కరతాళధ్వనులు. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం అంటే కళాకారులకి నిలయం. కళాకారులకు జరుగుతున్నటువంటి సత్కార సమయంలో ప్రేక్షకుల కరతాళధ్వనులే మంగళాశాసనాలు అవుతున్నటువంటి శుభవేళ. ఏళ్ల నటుడు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, మరెన్నో పాత్రల్లో అనుపమానమైనటువంటి అభినయ విద్యతోటి రాణించాలని, చక్కగా చలనచిత్ర మాగాణంలో జాజ్వల్యమానంగా మరింతగా ప్రకాశించాలని భావన చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన, అలాగే తెలుగువారందరి పక్షాన, విశ్వంలో ఎక్కడ తెలుగువారున్నా వారందరూ కూడా అలీగారి అభిమానులే కాబట్టి వారందరి పక్షాన జరుగుతున్నటువంటి ఒక ఆత్మీయ సత్కారంగా దీన్ని భావన చేసుకుంటూ మనందరం మన శుభాకాంక్షలు మన చప్పట్ల ద్వారా తెలియ